నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ ఇంటింటికి గ్యాస్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో కొత్తగా నిర్మిస్తున్న పైప్ లైన్ లో జాయింట్ ఉన్న ఒక చోట పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలియజేశారు. సమయానికి అక్కడ జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, పైప్ లైన్లు నిర్మిస్తున్న సంస్థ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా విపత్తు సంభవిస్తే భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ఘటనలు అత్యంత ప్రమాదకరం. ఎన్నో ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిన ఘటనలు కోకొల్లలు. గోదావరి జిల్లాలో ఈ మధ్య జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఈ గ్యాస్ లీకేజ్ పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ప్రత్యేక దర్యాప్తు చేయించి, భవిష్యత్తులో ఈ గ్యాస్ లీకేజ్ పేలుడు లాంటి ఘటనలు జరగకుండా, ఒకవేళ అనుకోని ఘటనలు జరిగితే ఎలా విపత్తులు ఎదుర్కొంటారు అనే విషయాలపై సమగ్ర సమాచారం కలిగి ఉండాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజ్ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసి ఎంతో ఆస్తి నష్టం జరిగిన ఘటనలు ఉన్నాయి కాబట్టి అలాంటి ఘటనలు ఇక్కడ జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిని ప్రజలు కోరుతున్నారు.